హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్లీజ్ అండి, వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మర్చిపోకుండా. నేనైతే ఈరోజు వేడి వేడిగా వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అద్దరిపోయింది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లల లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే క్యారెట్, బటానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. ఇంట్లో మనం ఇంకా వెజిటేబుల్స్, వేరే వెజిటేబుల్స్, బీన్స్ కానీ, క్యాప్సికమ్ ఇవన్నీ అంటే ఎన్ని వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనేది ఎన్ని వేసుకున్నా హెల్త్కి మంచిదే కాబట్టి ఏమైనా వేసుకోవచ్చు. నా కాడ ఇవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను అనమాట. నేనైతే 3x తీసుకున్నాను. నేను తీసుకున్న అన్నం క్వాంటిటీకి 3x అయితే సరిపోయాయి. నేను కళాయి పెట్టేశాను, పొయ్యి మీద ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే నేను ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసాను, కానీ మళ్ళీ తీసాను కొంచెం, ఎందుకంటే ముందే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్స్ అనేది ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం తగ్గించాను ఆయిల్ అయితే. మనకి ఇట్లాగా నేనైతే వేడి అన్నమే చేస్తున్నాను. మనకు ఒక్కోసారి ఉదయం మిగిలిపోయిన అన్నం, లేకపోతే నైట్ మిగిలిపోయిన అన్నం తోగొట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా మనకి ముందే కూరగాయల్లో ఎగ్స్ ఇవన్నీ వేసిన ఉంటే మనకు చిన్న చిన్నగా అయిపోద్ది ఎగ్ అనేది, మనకి తగలదన్నమాట అన్నం తినేటప్పుడు. అందుకనే ముందే ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఫైనల్లో ఇవి ఎగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. అందుకే ముందే ఇట్లా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను ఎగ్ని. అయితే మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా మీడియం పీసెస్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. బఠానీ ఏంటంటే బఠానీ మొలకొస్తున్నాయి అనమాట. అవి మొలకలు కూడా తినొచ్చు, ఇంకా మొలకొస్తున్నాయి కదండి. కొన్ని ఎక్కువ వేసి వెజిటేబుల్స్ అయితే ఎక్కువ వేసి చేస్తున్నాను. క్యారెట్ అవన్నీ ఇంట్లో ఉన్నాయి ప్రస్తుతానికి, ఇంకా వేసాయనమాట. మనకి ఇంకా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. క్యాప్సికమ్ ఒకటి, మామూలుగా బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట, ఉంటే కనుక. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. ఈ ఎగ్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, మరి చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది పొడి పొడిగా చేసేసుకోవాలన్నమాట. మరి చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా కొంచెం మీడియంగా. ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం తినేటప్పుడు ఎగ్ తగులుతుంటే చాలా బాగుంటుంది. నేను దీంట్లో స్పెషల్ ఏంటంటే మిరియాల పొడి వేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి పౌడర్ ఏమీ వేయట్లేదు, ఎండుకారం వేయట్లేదు, ఓన్లీ మిరియాల పొడితోటే చేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నాను, మిరియాల పొడి రెండే అనమాట. కొన్ని కొన్ని హోటల్స్లో మామూలుగా మిరియాల పొడి వేసి చేస్తారు, ఎండుమిర్చి పొడి వేయకుండా. అట్లా చేస్తున్నాను నేనైతే మిరియాల పొడితోటి. ఎగ్కి మిరియాల పొడి చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. ఆమ్లెట్ చేసుకున్న మా ఎగ్ బాయిల్ చేసుకొని పైన మిరియాల పొడి చల్లుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఎగ్ కాంబినేషన్కి అయితే మిరియాల పొడి బాగుంటుంది అనమాట. నేనైతే ఎగ్ ఫ్రై చేసి ప్లేట్లు పెట్టేసుకున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను రైస్కి సరిపడా. ఇప్పుడు కూరగాయలకి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువే వేయలేదు నేనైతే ఆయిల్, మీడియంగా వేసాను. ఎగ్ అయితే అట్లా పక్కన పెట్టేసుకొని ఇంకా కూరగాయలు ఫ్రై చేసుకుంటాను అనమాట. పచ్చిమిర్చి అయితే కొన్ని ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి అయితే అస్సలు కారమే లేదు, చప్పగా ఉన్నాయి అనమాట. క్యాప్సికమ్ సేమ్ క్యాప్సికమ్ ఎట్లా ఉంటాయి అట్లాగే ఉన్నాయి, అందుకని కొన్ని ఎక్కువ వేస్తున్నా. అన్ని వేసినా కూడా ఇంత కారం కూడా లేదనుకో అనుకోండి పచ్చిమిర్చి అయితే. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇంకో దానికి ఒకటి ఇంకా అన్నీ వేసేసుకోవటం అనమాట. ఆనియన్స్, క్యారెట్, బటానీ మొత్తం వేసేసాను. మొత్తం బాగా ఫ్రై అవ్వాలి, ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకి పచ్చిగా ఉండకూడదు కొంచెం కూడా, పచ్చిగా ఉంటే బాగుండదు మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుండదు తినేటప్పుడు. పచ్చిగా ఉంటే బాగా ఫ్రై అయితే బాగుంటాయి అనమాట. బాగా మగ్గిపోవాలి ఇవి. సిమ్లో పెట్టి మగ్గించాను, చాలాసేపు మగ్గించాను, మగ్గిపోయాయి. నేను ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నాను. మన టమాటా సాసు, చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను. టమాటా సాస్ వేస్తే కొంచెం తీపి వస్తుందని పిల్లలు వద్దన్నారని నేను వేయలేదు, సోయా సాస్ ఒకటే వేసాను అనమాట. ఇవి ప్యాకెట్స్, మనకి నూడిల్స్ మసాలా ప్యాకెట్లో బాక్స్లో వస్తాయి అనమాట ఇవి. నేను అవి సరిపడా వేసుకొని నూడిల్స్ వేసుకునేటప్పుడు వేసుకొని మళ్ళీ మిగిలిని ఉంచుతాను అనమాట ఇలాంటి వాటిలో వేసుకోవడానికి. నేనైతే రెండు చిన్న ప్యాకెట్స్ వేసాను అనమాట సోయా సాసు. దీంట్లో కొంచెం పసుపు వేస్తాను. తర్వాత అసలు ఆ ఫ్లేవర్ అనేది, స్మెల్ కూడా బాగుంటుంది, మంచిగా వస్తుంది. కొంచెం పసుపు. మనకు దీనికి మెయిన్గా కావాల్సింది మిరియాల పొడి అనమాట. మిరియాల పొడి ఫ్లేవరే చాలా బాగుంటుంది.
అది ఇంకా మన ఇష్టం. మనకు ఎక్కువ ఇంకా కొంచెం ఘాటు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మనం అది మనం వేసుకున్న దాన్ని బట్టి తినేదాన్ని బట్టి అనమాట. నేనైతే మీడియంగా వేసాను, మాకైతే కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. కారం వేయలేదన్నట్టు ఏముండదు, అంటే ఇది ఒక ఫ్లేవర్ అనమాట. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మనకి ఎండుమిర్చి పౌడర్ కూడా అదొక ఫ్లేవర్, ఇదొక ఫ్లేవర్, దేని దానికే ఉంటుంది. ఇప్పుడు ఎగ్ ముందుగా ఫ్రై చేసి పెట్టేసాను కదా, ఎగ్ పీసెస్ ఇవి కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది, మనకి ఆ పీసెస్ అనేది చిన్నగా కాకుండా ఉంటాయి అన్నమాట, బాగుంటుంది ఇప్పుడు వేస్తే. ఇప్పుడు తర్వాత ఫైనల్గా అన్నం కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అన్నం అయితే నేను వేడి అన్నమే వండాను. వేడి అన్నం వండినట్టయితే ఇది చేసుకోవాలనుకుంటే 1 అవర్ ముందు వండేసుకొని విడివిడిగా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు అన్నం వండుకొని వెంటనే వేసానంటే ముద్ద ముద్ద అయింది అన్నమాట. ఎందుకంటే మనం వేడి వేడి అన్నం వేస్తే ఇంక అంతే ఉంటుంది, పొడి పొడిగా రాదనమాట. అందుకని ఇది చేసుకోవాలనుకున్నప్పుడు నేనైతే 1 అవర్ ముందే వండి పెట్టేసాను అనమాట. అన్నం పొడి పొడిగా ముందే పొడి పొడిగా చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసిపోయేలాగా, ఎగ్స్ వెజిటేబుల్స్ అన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. అందరికీ తెలిసింది ఇంకా, ఇంకా కామన్గా ఈ రోజుల్లో ఎవరికి తెలియకుండా ఏమి ఉండట్లేదు రండి, ఇలాంటివి అందరికి తెలుస్తుంది, అందరూ చేస్తూనే ఉన్నారు కానీ నా స్టైల్లో నేను ఇలా చేస్తున్నాను అనమాట. కొంచెం కొత్తిమీర వేసాను, ఫైనల్గా అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది, మార్నింగ్ పూట ఇంకా తొందరగా అయిపోద్ది అనమాట. ఇదైతే ఇట్లా చేసుకుంటే మనకు వెజిటేబుల్ లేకపోయినా కూడా మిరియాల పొడి వేసుకొని ఓన్లీ ఎగ్గుతోటి కూడా ఇట్లా చేసేసుకోవచ్చు. పొద్దున్నే పిల్లల లంచ్ బాక్స్లోకి మనకి క్యారెట్ బఠానీ లేదనుకున్నా మామూలుగా చేయొచ్చు అనమాట, ఏం కాదు. ఇవి లేకపోయినా కానీ ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు, బాగుంటుంది. దీనికి టేస్ట్ అనేది మిరియాల పొడి బాగా, అది ఒక ఫ్లేవర్ ఉంటుంది అనమాట. తిన్న వాళ్ళకి ఒకసారి ఇట్లా చేసుకోండి, మిరియాల పొడి వేసి చేసుకోకపోతే కనుక ఇట్లా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ఉప్పు చూసాను, ఎందుకంటే ముందే ఎక్కువ వేసినామంటే మళ్ళీ బాగుండదు కదా, కొంచెం తగ్గించేసాను అనమాట. తర్వాత ఉప్పు పర్ఫెక్ట్గా చూసుకొని కొంచెం వేసేసుకొని మిక్స్ చేసుకొని తినేసాము, చాలా బాగా వచ్చింది. మా ఎవరైతే ఆఫీస్కి వెళ్ళారు లేటుగా వస్తారు, ఇంకా మనం లేటుగా వచ్చినా సరే మనం కళ ఇట్లానే ఉంచేసి మూత పెట్టేసి మనం తినే ముందు మళ్ళీ వేడి చేసేసుకోవచ్చు, సన్నగా సిమ్లో పెట్టేసిపోయి వేడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఫస్ట్. మా వారు వచ్చిన తర్వాత వేడి చేస్తే అప్పుడు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అప్పటికప్పుడు వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయినట్టయితే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం మిగిలితే తినాలనిపించినప్పుడు ఇట్లా అన్నం వండుకొని కూడా వేడి అన్నంతో కూడా చేసుకుంటే బాగుంటుంది. మాకు ఈరోజు అయితే మేము వేడి అన్నంతో చేసామన్నమాట. కర్రీ ఇంకేమి ఏం చేస్తావులే అనేసి నేను ఇట్లా చేసుకుందామని చేశాను. వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది, తినేస్తున్నాం. చాలా బాగా వచ్చింది మా కోమలికి, నందినికి అయితే నచ్చింది. ఇది మా కోమలి మిరియాల పొడి వేసి తెలియదు అనమాట, మా నందిని తిన్నది కానీ మా కోమలి తెలియదు. ఇప్పుడు మా కోమలికి కూడా బాగా నచ్చింది అన్నదనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.